చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇన్స్టెంట్గా నా వీడియో నోటిఫికేషన్స్ మీ మొబైల్లో పొందవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రతి ఇంట్లో పోపుల పెట్టెలో మెంతులు తప్పనిసరిగా ఉంటాయి. వీటిని ఏదో ఒక రూపంలో వంటలకు వాడుతూ ఉంటాం. మెంతి పొడిని ఊరగాయల్లోనూ, మెంతి పప్పు, మెంతి చారు, మెంతి పులుసు, పోపుల్లోనూ విరివిగా వాడుతూ ఉంటాం. మెంతి ఆకులను పప్పు, ఫ్రైడ్ రైస్, పులావులకు ఎక్కువగా వాడుతూ ఉంటారు. మెంతులను ఇంగ్లీష్లో ఫెనుగ్రిక్ సీడ్స్ అని అంటారు, హిందీలో మేతి అని పిలుస్తారు. వీటికి మంచి సువాసన ఉన్న కారణంగా వంటకాలలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. మెంతులలో కావలసినంత పీచు ఉంటుంది. మెంతి ఆకుల్లో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. దీంతోపాటు విటమిన్ సి, బి1, బి2, కాల్షియం కూడా ఉంటాయి. అతి తక్కువ క్యాలరీలు, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా కలిగి ఉంటాయి. అందుకే దీన్ని హెల్దీ మసాలా దినుసుగా సూచిస్తూ ఉంటారు. మంచి సువాసనగా ఉండేటువంటి ఈ యెల్లో కలర్ మెంతులు కొద్దిగా బిట్టర్ టేస్ట్, అంటే చేదుగా ఉంటాయి. మెంతుల్లో న్యాచురల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి వివిధ రకాల ఆరోగ్య సమస్యలను నివారించడంలో గ్రేట్గా సహాయపడతాయి. కేవలం మెంతుల్లోనే కాదు, మేతి వాటర్లో కూడా అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. రాత్రి నిద్రించే ముందు ఒక గ్లాస్ నీళ్ళలో ఒక టీ స్పూన్ మెంతులను వేసి మూత పెట్టి నానబెట్టాలి. ఉదయం నిద్రలేవగానే నీటిని వడగట్టి మేతి నీటిని పరగడుపున తాగాలి. ఇందులో దాగున్నటువంటి ఆరోగ్య ప్రయోజనాలను కంటిన్యూస్గా పొందాలి అనుకుంటే క్రమం తప్పకుండా ప్రతిరోజు, అంటే ఒక నెల రోజుల పాటు ఈ విధంగా మెంతి వాటర్ని తాగటం వల్ల అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను మనం పొందవచ్చు. ఇందులో ఉండే వివిధ రకాల మెడిసినల్ లక్షణాల కారణంగా మెంతులను ఆయుర్వేదం మరియు హోమియోపతిలో కూడా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారు. మెంతులను నానబెట్టి వాటర్ తాగటం లేదంటే నానబెట్టిన మెంతులను తినటం వల్ల ఆకలి తగ్గుతుంది. ఇది ఒక నెల పాటు తింటూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. వేగంగా బరువు తగ్గుతారు. కాబట్టి బరువు తగ్గాలని కోరుకునేవారు ప్రతిరోజు మెంతి వాటర్ను తాగటం అలవాటు చేసుకోండి. అలాగే జీర్ణశక్తిని మెరుగుపరచడానికి కూడా మెంతి వాటర్ చాలా బాగా సహాయపడతాయి. అలాగే మెంతుల నీళ్లు బ్లడ్ ప్రెషర్ను కూడా కంట్రోల్లో ఉంచుతాయి. మెంతుల్లో గ్యాలక్టమైన్ మరియు పొటాషియం కంటెంట్ అధికంగా ఉంటుంది. ఈ రెండు పదార్థాలు బ్లడ్ ప్రెషర్ను కంట్రోల్ చేయడంలో గ్రేట్గా సహాయపడతాయి. మెంతులు బ్యాడ్ కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి. అదే సమయంలో మన శరీరంలో మంచి కొలెస్ట్రాల్ను మెయింటైన్ చేయడానికి కూడా మెంతుల నీళ్లు సహాయపడతాయి. ఆర్థరైటిస్ సమస్య ఉన్నవారికి కూడా మెంతులు బాగా సహాయపడతాయి. మేతి వాటర్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఆర్థరైటిస్ పెయిన్ తగ్గించడంలో గ్రేట్గా సహాయపడుతుంది. క్యాన్సర్ నివారిణిగా కూడా మెంతులు చెప్పుకోవచ్చు. నానబెట్టిన మెంతుల్లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో ఉన్నటువంటి టాక్సిన్స్ను నివారిస్తుంది. ముఖ్యంగా కోలన్ శుభ్రం చేస్తుంది. దీంతో క్యాన్సర్ను నివారించుకోవచ్చు. అలాగే మెంతుల్లో గ్లూటామిన్ అనే కంటెంట్ ఫైబర్కు మంచి మూలంగా ఉంటుంది. ఇది బ్లడ్లో షుగర్ లెవెల్స్ను తగ్గిస్తుంది. దీంతో డయాబెటీస్ను కూడా నివారించుకోవచ్చు. మెంతులు నానబెట్టిన వాటర్ను ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున తాగటం వల్ల కిడ్నీలో స్టోన్స్ కూడా కరిగిపోవటం మీరు గమనిస్తారు. సో ఫ్రెండ్స్, మెంతులను నానబెట్టి ఆ నీటిని తాగటం లేదంటే నానబెట్టిన మెంతులను తినటం వల్ల ఎన్ని రకాల ప్రయోజనాలను పొందవచ్చో తెలుసుకున్నారు కదా. మీరు కూడా ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున మెంతుల నీటిని తాగడానికి ప్రయత్నించండి. ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి యూస్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.